విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియ్యంపేట ఏపీ బాలయోగి గురుకుల గర్ల్స్ స్కూల్లో కోవిడ్ కేర్ సెంటర్ను ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న 5 మండలంలోని ప్రజల్లో ఎవరైనా కరోనా బారిన పడి కరోనా లక్షణాలు ఉన్నా ఏమైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా ఈ కోవిడ్ సెంటర్ను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇక్కడ 100 పడకల గదులు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను సమకూర్చామని, డాక్టర్స్ మరియు ఇతర వైద్య సిబ్బంది 3 షిఫ్టులలో 24 గంటలు కూడా అందుబాటులో ఉంటారని, ముఖ్యమంత్రి మేరకు మంచి భోజనము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోరే ఇలాంటి మంచి మనసున్న ముఖ్యమంత్రి 3 రాజధానుల నిర్ణయంతో అన్ని ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి దమ్మున్న ముఖ్యమంత్రి నేను నా చరిత్రలో చూడలేదని ఎమ్మెల్యే కొనియాడారు. బెడ్స్ రప్పించడము, మిగతా సామాన్లు తెప్పించి అన్నీ కూడా ఈరోజు అరేంజ్మెంట్స్ని పూర్తి చేసి ఈరోజు అఫీషియల్గా ఓపెన్ చేసాం. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ఎక్కువ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉండడం వల్ల, అదేవిధంగా విజయనగరం జిల్లాలో కూడా కేసులు ఎక్కువ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్లో బెడ్స్ అందుబాటులో లేవు. సో ఈ పరిస్థితి సుమారుగా ఒక 10 రోజుల నుంచి ఉండడం వల్ల కలిపగత మాట్లాడితే సార్ ఏమన్నారంటే మన ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచో ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది దాని మీద ప్రోయాక్టివ్గా డెసిషన్స్ తీసుకోవట్లేదు. మీరే చొరవ తీసుకొని చేయండి అంటే ఇప్పుడు ఇప్పుడు కోవిడ్ కేర్ సెంటర్ అయితే ఏర్పాటు చేయాలి. అయితే ఈరోజు చాలామంది కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ కరోనా వైరస్ ఏం చేయకపోయినా వీళ్ళు బాగా ఆందోళన చెంది భయభ్రాంతులు అయిపోయి చాలా వారికి వారే కొంత నిరసించిపోతున్నారు. ఈరోజు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మాత్రమే ఎవరు చనిపోతారని భయపడద్దు. 100లో 90% పైగా ఏ రకమైన సింప్టమ్స్ లేకుండా, ఏ రకమైన అనారోగ్యం లేకుండా కరోనా వైరస్ తగ్గిపోతుంది. దానికి ఉదాహరణ నేనే. నాకు కరోనా వైరస్ పాజిటివ్, ప్రతి వారం నేను టెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసింది. నేను టెస్ట్ చేసుకోకపోయి ఉందంటే నాకు తెలిసిందేది కాదు. ఓకే, పాజిటివ్ అయిన తర్వాత నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. ఎందుకంటే నాకు ఒక్క చిన్న జలుబు కానీ జ్వరం కానీ ఏమి రాలేదు. మా ఇంట్లో అందరికీ కూడా కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల నా వైఫ్ కానీ మా వాళ్ళందరూ చెప్పారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ రకమైన మందులు అవసరం లేదు. సో నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదు. నాకు చక్కగా 14 రోజుల తర్వాత నా నెగిటివ్ వచ్చింది. నాలాగే చాలామందికి పాజిటివ్ వచ్చినా కూడా ఏ రకమైన అనారోగ్యం చేయదు. కాకపోతే అందరికీ ఏంటంటే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ప్రత్యేకంగా ఆస్మా కానీ డయాబెటీస్ కానీ ఉన్నవాళ్ళు. సో ఎస్కార్ట్ నియర్బై పరిధిలో ఎవరైనా కరోనా పాజిటివ్ అయ్యండి, వారికి ఇంతకుముందు హెల్త్ కండిషన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళు కేర్ సెంటర్ని వాడుకోవాలని చెప్పేసి కోరుతున్నాం.